అందరికీ నమస్కారం. రేపే శ్రావణ బుధవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు పసుపు మరియు బియ్యంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, గజకేసరి యోగం కలుగుతుంది, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు. మరి శ్రావణ బుధవారం రోజు పసుపు బియ్యంతో ఏం చేస్తే గజకేసరి యోగం కలుగుతుందో తెలుసుకునే ముందు, అసలు వినాయకుడు పెళ్ళి ఎలా జరిగింది, కుమారస్వామి కైలాసాన్ని విడిచి శ్రీశైలం ఎందుకు వచ్చాడో తెలిపే కథను విందాం. పార్వతీ పరమేశ్వరులకు గణపతి కుమారస్వామి పుట్టారు. గణపతి కుమారస్వామి ఆటపాటలతో తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ పెరిగి పెద్దవారయ్యారు. వారిద్దరికీ వివాహం చేసుకునే వయస్సు వచ్చింది. నేను ముందు పెళ్లి చేసుకుంటాను అని స్కందుడు, కాదు నేనే ముందు పెళ్లి చేసుకుంటాను అని గణేశుడు, ఇద్దరు వారిలో వారు తగుబులాడుకోసాగారు. ఈ విషయాన్ని గ్రహించిన పార్వతీ పరమేశ్వరులు కుమారులిద్దరినీ కూడా పిలిచి, కుమారులారా, మీరిద్దరి మీద మాకు సమానమైన ప్రేమ ఉంది, అందువలన మీలో ఎవరైతే భూమండలాన్ని చుట్టి ముందుగా తిరిగి వస్తారో వారికి ముందు వివాహం చేయటం జరుగుతుందని తల్లిదండ్రులు చెప్పారు. తల్లిదండ్రులు చెప్పిన నియమం ప్రకారం సన్ముఖుడు తక్షణం తన వాహనాన్ని అధిరోహించి భూప్రదక్షిణకై బయలుదేరి వెళ్ళాడు. గణపతి తను స్థూలకాయుడు కాబట్టి సులువుగా ప్రయాణం చేయలేడు కాబట్టి బుద్ధిని ఉపయోగించాలి అని తలచి కైలాసంలో ఉండిపోయాడు. గణపతి తల్లిదండ్రులను ఒకచోట సముచిత ఆసనంపై కూర్చోబెట్టి వారిని పూజించి 7 సార్లు ప్రదక్షిణం చేశాడు. చేతులు జోడించి, మాతాపితలారా, నాకు వివాహం చేయండి. ఆ మాటలకు పార్వతీ పరమేశ్వరులు, కుమారా, సన్ముఖుడు భూప్రదక్షిణకై బయలుదేరి వెళ్ళాడు, నీవు కూడా వెంటనే వెళ్ళి భూప్రదక్షిణ చేసిరా, అప్పుడే వివాహం ఎవరికి ముందు చేయాలో నిర్ణయిస్తామని అన్నారు. దానికి గణేశుడు నవ్వి, జనని జనక, ఎవరైతే తన తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణం చేస్తాడో వాడు భూప్రదక్షిణ ఫలితాన్ని పొందుతాడని వేదాలు చెబుతూ ఉన్నాయి కదా, నేను మీ చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం చేశాను అన్నాడు. గణపతి మాటలకు సంతోషించిన పార్వతీ శంకరులు, కుమార, నీ మాటలు ధర్మబద్ధమైనవి, నీవు ధర్మాన్ని పాటించావు, సంకట పరిస్థితుల్లో ఎవరి బుద్ధి చురుగ్గా పనిచేస్తుందో వారు విజయాన్ని సాధిస్తారు, కళ్యాణమస్తు అని దీవించి గజాననుడి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో విశ్వరూప ప్రజాపతి సిద్ధి బుద్ధి అనే తన 2 కుమార్తెలకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. శివపార్వతులను దర్శించి తన కుమార్తెలను గణపతికి ఇచ్చి వివాహం చేయాలని కోరికను తెలియపరిచాడు. శివపార్వతులు వారి పెళ్లికి అంగీకారం తెలిపారు. వారు గణేశుని వివాహం అందరి సమక్షంలో అత్యంత వైభవంగా జరిపించారు. అంతకాలానికి గజాననుడికి సిద్ధియందు చేముడు, బుద్ధియందు లాగుడు అను ప్రీతిపాత్రులైన 2 కుమారులు కలిగారు. స్కందుడు భూప్రదక్షిణ పూర్తి చేసుకుని తిరిగి వస్తూ ఉంటే దారిలో నారదుడు కలిసి, కుమార, నీ తల్లిదండ్రులు నీకు తీరని అన్యాయం చేశారు, నిన్ను భూప్రదక్షిణానికి పంపి ఇక్కడ వినాయకుడికి వివాహం చేశారు, అప్పుడే మీ సోదరుడికి 2 పిల్లలు కలిగారు, కన్న తల్లిదండ్రులే ఇటువంటి అన్యాయం చేస్తే నువ్వు ఇంకెవరికి మొరపెట్టుకుంటావు అని చెప్పి రెచ్చగొట్టాడు. కుమారస్వామి కైలాసానికి వచ్చి తల్లిదండ్రుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. శివపార్వతులు వినాయకుడు బుద్ధిబలంతో పోటీలో విజయం సాధించిన సంగతి కుమారస్వామికి వివరించారు. కానీ ఎన్ని విధాలు సముదాయించిన కార్తికేయుని కోపం తగ్గలేదు. తల్లిదండ్రులపై అలిగాడు. గౌరీ శంకరులకు నమస్కారం చేసి కైలాసం వదిలిపెట్టి దూరంగా కంచపర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటూ భక్తుల కోరికలు తీరుస్తూ ఉండిపోయాడు. కార్తీక పౌర్ణమి నాడు కుమారస్వామిని దర్శనం చేసుకున్న భక్తులకు విశేషమైన పుణ్యం లభిస్తుంది. స్కందుడు లేకపోవడం కైలాసవాసులకు చాలా లోటుగా ఉంది. పార్వతీదేవి పుత్రవియోగాన్ని భరించలేకపోయింది. అప్పుడు శివపార్వతులు పర్వతము అనగా శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ శివుడు మల్లికార్జునుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా వెలిశాడు. పార్వతీదేవి భ్రమరాంబికగా అవతరించింది. వారిద్దరూ కూడా కుమారస్వామి కొరకు అక్కడే కొలువై ఉండిపోయారు. ఇది నచ్చని కుమారస్వామి 3 యోజనాల దూరంగా వెళ్ళి స్థిరపడ్డాడు.
కొడుకు పట్ల వ్యామోహం వదులుకోని కారణంగా ప్రతి అమావాస్య నాడు శంకరుడు ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి వచ్చి కుమారస్వామిని చూసి వస్తూ ఉంటారు. ఈ గాథ చదివిన వారికి విన్నవారికి పుణ్యాన్ని కీర్తిని జ్ఞానాన్ని ఆయుర్దాయాన్ని మరియు ముక్తిని ఇస్తుంది. శ్రావణ బుధవారం రాత్రి 6:15 మీ ఇంట్లోని తులసికోట చుట్టూ ఇది చల్లితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, కోట్ల కుంభవర్షాన్ని కురిపిస్తుంది, వద్దన్న ధనం వస్తుంది, డబ్బు లేదని బాధపడే వారికి డబ్బు వచ్చి పడుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, ఎలాంటి డబ్బు సమస్యలు ఉన్నవారైనా ఈ పరిహారం చేసుకోవచ్చు, అంతేకాదు మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు పోతాయి. చాలామంది తీవ్రమైన కష్టాలతో బాధపడిపోతూ ఉంటారు, ఆ కష్టాల వలన ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అప్పులు బాధలు కావచ్చు, అప్పుల వలన వచ్చే అవమానాల వలన కావచ్చు, కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అలాంటి కష్టాలు కన్నీళ్లు సమస్యలు అన్నీ పోవాలంటే శ్రావణ బుధవారం రోజు తులసికోట చుట్టూ ఇది చల్లాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. తులసికోటను తులసి మొక్కను మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము. హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాధాన్యత ఉంది. మనం దేవుళ్ళతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాం. అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కల్లో తులసి మొక్క కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క తులసి మొక్క, లక్ష్మీదేవి స్వరూపం కూడా. అందుకే శ్రీ మహావిష్ణువు పూజల్లో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వలన లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజలు నమ్మకం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది, అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే అందరూ తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి, దీనివలన శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది, దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే మీ ఇంట్లో పెంచుకునే తులసి మొక్క చుట్టూ లేదా తులసికోట చుట్టూ శ్రావణ బుధవారం రోజు ఇది చల్లితే చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి శ్రావణ బుధవారం రోజు తులసి చెట్టు చుట్టూ ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు చాలా విశేషమైనవి. శ్రావణ బుధవారం రోజు ఇంట్లో లక్ష్మీ గణపతిని పూజించాలి లేదా దీపారాధన చేసి నమస్కారమైనా సరే చేసుకోవాలి. ఇక తీవ్రంగా కష్టాలు ఉన్నాయని కన్నీళ్లు పెట్టుకుని బాధపడేవారు ఈ శ్రావణ బుధవారం రోజు చక్కగా కొంచెం బియ్యపిండి తీసుకోండి. ఆ బియ్యపిండిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కలపండి. ఆ తర్వాత ఈ బియ్యపిండితో కలిసి చెట్టు దగ్గర, అంటే తులసి చెట్టు దగ్గర పద్మం ముగ్గు వేయండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసులో 3 స్పూన్ల పాలు తీసుకోండి. ఆ పాలల్లో చిటికెడు యాలకల పొడిని కలపండి. చిన్న బెల్లం ముక్కను కూడా వేయండి. తర్వాత వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసి మీరు పూజలు చేసే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నట్లుగా తిరుగుతూ ఆ పాలను చేతితో తీసి చల్లేయండి. ఆ పాలు పూర్తిగా అయిపోయే వరకు తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ చల్లండి. ఇలా చల్లటం పూర్తయ్యాక నమస్కారం చేసుకుని, అమ్మా తులసమ్మ ఈరోజుతో ఈ పరిహారంతో మా కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదే పరిహారం రాత్రి 6:15 ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి, శీఘ్రమే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా రేపు శ్రావణ బుధవారం రోజు తులసికోట చుట్టూ ఇది చల్లి అమ్మవారి అనుగ్రహంతో కష్టాలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో వచ్చే బుధవారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది. శ్రావణ బుధవారం రోజు వినాయకుడికి కానీ లేదా విష్ణుమూర్తిని కానీ ఆరాధించాలి. జ్యోతిష శాస్త్రంలో ఒక గొప్ప యోగం ఉంది.
గజకేసరి యోగం అంటే జన్మలగ్నం నుండి చూసినప్పుడు గురువు చంద్రుడు ఒకే స్థానంలో ఉన్నట్లయితే దాన్ని గజకేసరి యోగం అంటారు. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే యోగం వర్తిస్తుంది. ఈ గజకేసరి యోగం ఉన్నప్పుడు గొప్ప గొప్ప సన్మానాలు సత్కారాలు జరుగుతాయి. గజకేసరి యోగం ఎలాంటి శుభఫలితాలను ఇస్తుందో అంతటి శుభఫలితాలు కలగాలంటే శ్రావణ బుధవారం రోజు బియ్యం పసుపుకు సంబంధించిన పరిహారం చేసి తీరాల్సిందే అని పండితులు చెప్తున్నారు. దానికి కారణం ఏమిటంటే గజకేసరి యోగంలో గురువు చంద్రుడు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. గురువుకు ప్రియమైనది పసుపు, చంద్రుడికి ప్రియమైనది బియ్యం. అందుకే గురువు చంద్రుడు కలిసి ఉన్న గజకేసరి యోగం వలన ఎంతటి శుభఫలితాలు వస్తాయో అంత శుభఫలితాలు రావాలంటే బియ్యం పసుపుతో ఈ ఒక్క పరిహారాన్ని శ్రావణ బుధవారం రోజు చేయాలి. ముందుగా ఉదయం 10 గంటలలోపు బియ్యం తీసుకొని బియ్యంలో పసుపు కలిపి ఆ పసుపు కలిపిన బియ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి దేవుడు ఫోటోలు వెనుక భాగంలో ఉంచండి. ఆ తర్వాత వారం రోజుల పాటు పూజ చేసుకొని వారం రోజులు పూర్తయిన తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రంతో సహా బియ్యాన్ని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేసేయండి. శ్రావణ బుధవారం రోజు ఇలా చేస్తే గజకేసరి యోగం వలన కలిగే శుభఫలితాలన్నీ కూడా కలుగుతాయి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్త్రీ మాత్రమే నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి.